So hello viewers, welcome to Achievers Academy. Welcome to April Part 1 Current Affairs. So April month ki sambandhinchina Part 1 Current Affairs lo ee video lo discuss cheyunnamu. So overall ga April month ki sambandhinchi 3 parts roopamlo ee current affairs ni andistunnam anamata. Right? So Telangana lo already police notification ade vidhanga group 1 notification vidudala avadam jarigindi and mari mukhyanga current affairs pai ekkuvaga shraddha pettalsina avasaram untundi. Right? So ee current affairs preparation lo bhaganga chaala mandi abhyardhulu chese tappu enti ante chaala in depth ga ee current affairs meeda కాన్సన్ట్రేషన్ చేయడం. సో మనము క్వశ్చన్స్ కూడా అడుగుతూ ఉంటాము యూట్యూబ్లో. దాంట్లో భాగంగా కేవలం సో ఫస్ట్ జీన్ బ్యాంక్ ఇన్ ఇండియా వాజ్ సెటప్ బై మహారాష్ట్ర, రైట్? సో మహారాష్ట్ర ఈజ్ ద ఆన్సర్. కానీ చాలామంది అభ్యర్థులు ఏం చేస్తారు అని అంటే మహారాష్ట్ర, ఆ మహారాష్ట్ర సీఎం ఎవరు, మహారాష్ట్ర గవర్నర్ ఎవరు, మహారాష్ట్ర హైకోర్టు ఎక్కడుంది, మహారాష్ట్ర క్యాపిటల్ సిటీ ఏంటి, ఇవన్నీ కూడా చదువుతూ ఉంటారన్నమాట. సో ఇంత శ్రమగా చదవాల్సిన అవసరం లేదు, అవన్నీ మనకి అడగరు ఎగ్జామ్లో. సో జస్ట్ రిమెంబర్ ఓన్లీ ద కీ ఫ్యాక్ట్ రిలేటెడ్ టు దాట్ ఇష్యూ, రైట్? సో ఆ అంశానికి సంబంధించిన కీ ఫ్యాక్ట్ ఏంటో అది మాత్రమే గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. సో ఇలాంటి కరెంట్ అఫైర్స్ని మనం ఆ విధంగానే చదవాలి. దాని గురించి రాష్ట్ర గవర్నర్లు ఎవరు, రాష్ట్ర ముఖ్యమంత్రులు ఎవరు, ఇవన్నీ కూడా అంత ఇంపార్టెంట్ కాదన్నమాట. ఓకే, సో అలాంటి ఫ్యాక్చువల్ నాలెడ్జ్ మీద మనం స్ట్రెస్ చేసేసరికి అసలు అంశం నుండి మనం డీవియేట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది, రైట్? సో ఇప్పుడు ఈ వీడియోలో సో వాట్ ఈజ్ వాట్, సో కరెంట్ అఫైర్స్ ఏ విధంగా చదవాలి, అదేవిధంగా ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ ఏంటి ఏప్రిల్ మంత్కి సంబంధించి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. సో ఫస్ట్ టాపిక్ చూద్దాము. సెంట్రల్ గవర్నమెంట్ హ్యాస్ ఇంక్రీజ్ ద డిఏ, డియర్నెస్ అలవెన్స్ అని అంటాం కదా. సో ఈ డియర్నెస్ అలవెన్స్ని సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్కు 3% పెంచిందన్నమాట. సో ఇంతకుముందు 31%గా ఉంది అండ్ అట్ ప్రజెంట్ 3% పెంచారు, దట్ మీన్స్ 34%, రైట్? సో ఈ పెంచిన డిఏతో, ఈ పెంచిన డిఏతో జీతాలు అనేవి జనవరి 2022 నుండి అమల్లోకి రానుంది అన్నమాట, రైట్? సో ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. సో జనవరి నుండి వాళ్లకు డిఏని కలిపి ఇవ్వడం జరుగుతుంది. సో 34% ప్రస్తుతం సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగుల యొక్క డిఏగా ఉండబోతుంది అన్నమాట, రైట్? ఆ తర్వాత నెక్స్ట్ ఇంపార్టెంట్ అంశాన్ని కనుక మనం గమనిస్తే ఆర్బీఐ ఒక లిమిట్ని సెట్ చేసింది కేంద్ర ప్రభుత్వం ఆర్బీఐ నుండి తీసుకునే అప్పులకు సంబంధించి. ఓకే, సో మనందరికీ తెలిసిందే ఈచ్ అండ్ ఎవ్రీ గవర్నమెంట్, దట్ మీన్స్ సెంట్రల్ గవర్నమెంట్ యాజ్ వెల్ యాజ్ స్టేట్ గవర్నమెంట్ బారోస్ మనీ ఫ్రమ్ ఆర్బీఐ, రైట్? సో ఇప్పుడు ఆర్బీఐ ఈ మనీని సెంట్రల్ గవర్నమెంట్కి కానివ్వండి, స్టేట్ గవర్నమెంట్కి కానివ్వండి, ఏ విధంగా అందిస్తుంది అంటే దీన్నే మనము డబ్ల్యూఎంఏ లేదా వేస్ అండ్ మీన్స్ అడ్వాన్సెస్ అంటామన్నమాట. వేస్ అండ్ మీన్స్ అడ్వాన్సెస్. సో ఆర్బీఐ ఈ సంవత్సరానికి సంబంధించి సెంట్రల్ గవర్నమెంట్కి ఒక లిమిట్ విధించింది. ఏంటి ఆ లిమిట్ అంటే 150,000 కోట్ల కన్నా ఎక్కువగా సెంట్రల్ గవర్నమెంట్ బారో చేయలేదు త్రూ వేస్ అండ్ మీన్స్ అని చెప్తుంది అన్నమాట. సో ఒకవేళ సెంట్రల్ గవర్నమెంట్కి డబ్బులు కావాలి అనుకుంటే వేస్ అండ్ మీన్స్ పద్ధతి ద్వారా 150,000 కోట్లను లిమిట్గా సెట్ చేసింది ఆర్బీఐ, రైట్? సో ఒకసారి వేస్ అండ్ మీన్స్ని కనుక మనం చూసుకుంటే ఈ స్కీమ్ని ఆర్బీఐ 1997లో తీసుకొని వచ్చింది. సో అసలు ఈ వేస్ అండ్ మీన్స్ అంటే ఏంటి అంటే ఇవి ఆర్బీఐ రాష్ట్ర ప్రభుత్వాలకు మరియు కేంద్ర ప్రభుత్వాలకు అందించే టెంపరీ లోన్స్ అన్నమాట. ఓకే, టెంపరీ లోన్స్ ఈ వేస్ అండ్ మీన్స్ అని అంటాం. వేస్ అండ్ మీన్స్ అంటే ఆర్బీఐ స్టేట్ గవర్నమెంట్కి అదేవిధంగా సెంట్రల్ గవర్నమెంట్లకు అందించే టెంపరీ లోన్స్ని మనం ఏమంటాము, వేస్ అండ్ మీన్స్ అడ్వాన్సెస్ అని అంటాము. సో 1997లో ఈ వేస్ అండ్ మీన్స్ అడ్వాన్సెస్ అనే స్కీమ్ని ఆర్బీఐ స్టార్ట్ చేసింది. సో 2022-23కి సంబంధించి టెంపరీ లోన్స్ సెంట్రల్ గవర్నమెంట్ ఎంత బారో చేయొచ్చు ఆర్బీఐ దగ్గర నుంచి అంటే లిమిట్ సెట్ చేయడం జరిగింది. 1,50,000 క్రోర్ అన్నమాట. ఓకే, సో 3 నెలల లోపల ఈ లోన్స్ని కనుక కేంద్ర ప్రభుత్వం తిరిగి ఆర్బీఐకి చెల్లిస్తే నామినల్ రెపో రేట్పై ఇంట్రెస్ట్ రేట్ ఎంత ఉంటుంది వీటిపై అని అంటే నామినల్ రెపో రేట్ ఎంత అయితే ఉందో అంత రేటు ఉంటుంది. సో ఒకవేళ 3 నెలలు దాటితే ఓవర్ డ్రాఫ్ట్ ఛార్జెస్ వర్తిస్తాయన్నమాట ఆ లోన్లపై, రైట్? సో ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ 50,000 కోట్లు తీసుకుంది అనుకోండి, ఇంట్రెస్ట్ రేట్ ఏ విధంగా ఉంటుంది, ప్రస్తుతం దేశంలో రెపో రేట్ ఏ విధంగా ఉంది, ఆ రెపో రేట్ యొక్క ఇంట్రెస్ట్ ఉంటుంది. సో 3 నెలలు దాటిపోయింది అనుకోండి, అప్పుడు ఎంత చెల్లించాలి, ఓవర్ డ్రాఫ్ట్తో పాటు ఆ ఇంట్రెస్ట్ని కూడా చెల్లించాలి కేంద్ర ప్రభుత్వం. ఎవరికి? ఆర్బీఐకి, రైట్? సో దీన్నే వేస్ అండ్ మీన్స్ అడ్వాన్సెస్ అంటాము. 1,50,000 క్రోర్స్ హ్యాస్ బీన్ సెట్ యాజ్ ద లిమిట్ ఫర్ ద సెంట్రల్ గవర్నమెంట్ బారోయింగ్, రైట్? ఆ తర్వాత స్టేట్ గవర్నమెంట్లకు కూడా ఈ వేస్ అండ్ మీన్స్ లిమిట్ని పెట్టడం జరిగింది. సో ఎంత అని అంటే 47,010 క్రోర్స్ హ్యాస్ బీన్ సెట్ ద లిమిట్ ఫర్ స్టేట్ గవర్నమెంట్స్ యాజ్ వేస్ అండ్ మీన్స్ అడ్వాన్సెస్, రైట్? ఆ తర్వాత మనందరికీ తెలిసిందే
SEBI, Securities and Exchange Board of India. So, భారతదేశంలో స్టాక్ మార్కెట్లను రెగ్యులేట్ చేసే అత్యున్నత సంస్థ SEBI అంటున్నాము. సో SEBI ఒక ఇన్నోవేటివ్ ఛాలెంజ్ని అంటే షేర్ మార్కెట్లకు సంబంధించి అధునాతన సృజనాత్మకతలను అదేవిధంగా ఇన్నోవేషన్ క్యాపబిలిటీస్ను డిస్కవర్ చేయడం కోసం మంతన్ పేరుతో ఒక కార్యక్రమాన్ని లాంచ్ చేసింది అన్నమాట. ఓకే, మంతన్ పేరుతో ఒక కార్యక్రమాన్ని లాంచ్ చేసింది. సో ఈ మంతన్లో భాగంగా షేర్ మార్కెట్లకు సంబంధించి బెస్ట్ ఐడియా లేదా బెస్ట్ ఇన్నోవేటివ్ టెక్నిక్ని ఎవరైతే SEBI అందిస్తారో వాళ్ళకు దాదాపు 5 లక్షల రూపాయల క్యాష్ ప్రైజ్ని కూడా ఇవ్వడం జరుగుతుంది అన్నమాట. ఓకే, సో అన్ ఐడియాథాన్ లేదా ఇన్నోవేషన్ క్యాంపెయిన్ కాల్డ్ మంతన్ వాజ్ లాంచ్డ్ బై SEBI. నెక్స్ట్, ఇండియాస్ ట్రేడ్ డెఫిషిట్ రైజెస్ బై 87.5%. ఓకే, సో మోస్ట్ ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి, ట్రేడ్ డెఫిషిట్ అంటే ఏంటి. సో ఎప్పుడైతే మన ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ కన్నా ఎక్కువ ఉంటాయో అప్పుడు మనం ట్రేడ్ డెఫిషిట్లో ఉన్నట్టు. అంటే మన దిగుమతులు ఎగుమతుల కంటే ఎక్కువ ఉంటే దట్ ఈస్ కాల్డ్ యాజ్ ట్రేడ్ డెఫిషిట్, రైట్? వెన్ ఆర్ ఎక్స్పోర్ట్స్ ఆర్ లోవర్ దెన్ ఆవర్ ఇంపోర్ట్స్ దెన్ వీ హ్యావ్ ట్రేడ్ డెఫిషిట్, రైట్? సో బయట దేశాల నుంచి మనం ఎక్కువగా కొంటున్నాము కానీ అదే స్థాయిలో బయట దేశాలకు మనం సరఫరా చేయలేకపోతున్నాము. దిస్ లీడ్స్ టు ట్రేడ్ డెఫిషిట్. సో ఇండియా యొక్క ట్రేడ్ డెఫిషిట్ ఎంత ఉంది అంటే 87.5%గా ఇండియా యొక్క ట్రేడ్ డెఫిషిట్ ఉంది ఫైనాన్షియల్ ఇయర్ 2022లో. ఓకే, సో మోస్ట్ ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి, సో ఈ ట్రేడ్ డెఫిషిట్ని మనం తగ్గించాల్సిన అవసరం ఉంటుంది అండ్ ఎక్కువగా ఎక్స్పోర్ట్లని పెంపొందించాల్సిన అవసరం ఉంటుంది. సో బయట దేశాల నుండి వస్తువులను కొనుక్కోవడం తగ్గించి బయట దేశాలకి ఎక్కువగా మనం ఏం చేయాలి, ఎగుమతి చేయాల్సిన అవసరం ఉంటుంది అన్నమాట, రైట్? సో ట్రేడ్ డెఫిషిట్ అనేది ఇండియాకి సంబంధించి చాలా ఎక్కువగా పెరిగిపోతుంది అండ్ చైనా ఈజ్ వన్ ఆఫ్ ద లార్జెస్ట్ ట్రేడింగ్ పార్ట్నర్స్ విత్ ఇండియా. సో చైనాతో కూడా మనం చైనాకి ఎంత అమ్ముతున్నామో దానికి ఒక 5 రెట్లు ఎక్కువగా చైనా నుండి మనం కొంటున్నాము. సో దీన్ని మనం తగ్గించుకోవాలి, అల్టిమేట్గా ట్రేడ్ డెఫిషిట్ కూడా తగ్గుతుంది. సో ప్రస్తుతం 87.5%గా ఇండియా యొక్క ట్రేడ్ డెఫిషిట్ ఉంది అని చెప్తున్నారన్నమాట. ఆ తర్వాత ఆర్బీఐ 2022కి సంబంధించి ఫస్ట్ మానిటరీ పాలసీ కమిటీ రివ్యూని తయారు చేసింది. సో దీంట్లో భాగంగా కీలక వడ్డీ రేట్లు ఏవైతే ఉన్నాయో మనందరికీ తెలిసిందే, రెపో రేట్, అదేవిధంగా రివర్స్ రెపో రేట్, అదేవిధంగా మార్జినల్ స్టాండింగ్ ఫెసిలిటీ రేట్, దీన్నే MSF అంటాము, బ్యాంక్ రేట్, CRR, SLR. సో వీటన్నిటిని అదేవిధంగా యథాతథ స్థితిలో కొనసాగించడం జరిగింది అన్నమాట. ఓకే, సో ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, రెపో రేట్ అంటే ఏంటి? రెపో రేట్ అంటే ఆర్బీఐ బ్యాంకులకు చెల్లించే వడ్డీ, అంతే కదా, సారీ, బ్యాంకులు ఆర్బీఐకి చెల్లించే వడ్డీ. రివర్స్ రెపో రేట్ అంటే ఏంటి? ఆర్బీఐ బ్యాంకులకు చెల్లించే ఇంట్రెస్ట్ని మనం రివర్స్ రెపో రేట్ అని అంటామన్నమాట. సో రెపో రేట్ 4%గా ఉంది, రివర్స్ రెపో రేట్ 3.35%గా ఉంది. ఇక MSF ఫెసిలిటీ అంటే ఏంటి? MSF ఫెసిలిటీ అంటే ఓవర్ నైట్, అంటే కమర్షియల్ బ్యాంకులకు సడన్గా ఎమర్జెన్సీ లోన్లు కావాలి అంటే MSF ఫెసిలిటీ కింద లోన్లు ఇస్తుంది ఆర్బీఐ. సో ఈ ఇంట్రెస్ట్ రేట్ని 4.25%గా అలాగే కొనసాగించింది అన్నమాట. ఇక బ్యాంక్ రేట్ విషయానికి వస్తే 4.25%గా బ్యాంక్ రేట్ ఉందన్నమాట. సో బ్యాంక్ రేట్ అంటే ఏంటి? సో బ్యాంక్ రేట్ అంటే ఆర్బీఐ దగ్గర నుంచి కమర్షియల్ బ్యాంకులు ఎలాంటి సెక్యూరిటీ డిపాజిట్ చేయకుండా బారో చేసుకోవడాన్నే మనం బ్యాంక్ రేట్ అంటాము. అదేవిధంగా మనకి CRR, సో CRR విషయానికి వస్తే ఆర్బీఐ దగ్గర క్యాష్ రూపంలో కొంత రిజర్వ్ని కమర్షియల్ బ్యాంకులు పెట్టాలి, దీన్నే CRR అంటాము. సో అది 4%గా ఉంది. SLR విషయానికి వస్తే బ్యాంకులు తమ దగ్గర బంగారం రూపంలో కానివ్వండి, సెక్యూరిటీల రూపంలో కానివ్వండి, క్యాష్ రూపంలో కానివ్వండి, ఎప్పుడైనా లిక్విడ్ క్యాష్ రిజర్వ్ని పెట్టుకోవాలి, దీన్నే మనం SLR అంటున్నాం. సో అది 18%గా ఉందన్నమాట, రైట్? అదేవిధంగా ఆర్బీఐ హ్యాస్ ప్రొజెక్టెడ్ ద రియల్ GDP గ్రోత్ ఫర్ 2022-23 యాజ్ 7.2%. సో రియల్ GDP గ్రోత్ని ఆర్బీఐ 7.2%గా ఈ ఫైనాన్షియల్ ఇయర్ అంటే 2022-2023కి పరిగణలోకి తీసుకుంది అన్నమాట, రైట్? ఆ తర్వాత ద రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా హ్యాస్ రిలీజ్ ద గైడ్ లైన్స్ ఆన్ ద ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ డిజిటల్ బ్యాంకింగ్ యూనిట్స్. సో డిజిటల్ బ్యాంకింగ్, సో దీన్ని మరింతగా చేరువు చేయడం కోసం
75 డిజిటల్ బ్యాంకింగ్ యూనిట్లను ఇండియా వ్యాప్తంగా ఏర్పాటు చేయాలి అని చెప్పేసి ఆర్బీఐ డిసైడ్ చేసుకుంది. సో మనందరికీ తెలిసిందే 75 ఇయర్స్ ఫ్రీడమ్ వచ్చి ఇండిపెండెన్స్ వచ్చి దాంట్లో భాగంగా ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ అని మనం జరుపుకుంటున్నాము. అండ్ దాంట్లో భాగంగానే 75 ఇయర్స్ని పురస్కరించుకొని భారతదేశ వ్యాప్తంగా 75 డిజిటల్ బ్యాంకింగ్ యూనిట్లను ఏర్పాటు చేయాలి అని చెప్పేసి ఆర్బీఐ డిసైడ్ చేసింది అన్నమాట. ఆ తర్వాత మనకు గూగుల్ విషయానికి వద్దాం, సారీ మైక్రోసాఫ్ట్ విషయానికి వద్దాం. సో మైక్రోసాఫ్ట్ స్టార్టప్ ఫౌండర్స్ హబ్ పేరుతో ఒక కార్యక్రమాన్ని లాంచ్ చేసింది. ఇక్కడ ఇండియాలో ముఖ్యంగా ఇండియాలో స్టార్టప్స్ని ప్రోత్సహించడం కోసం స్టార్టప్ ఫౌండర్స్ హబ్ పేరుతో ఒక కార్యక్రమాన్ని మైక్రోసాఫ్ట్ లాంచ్ చేసింది అన్నమాట, రైట్. ఆ తర్వాత మనకి సెంట్రల్ గవర్నమెంట్ ఎక్స్టెండ్స్ ఎమర్జెన్సీ క్రెడిట్ లైన్ గ్యారంటీ స్కీమ్ బై 1 ఇయర్ బియాండ్ మార్చ్ 2022 అంటిల్ మార్చ్ 2023. సో ఎమర్జెన్సీ క్రెడిట్ గ్యారంటీ స్కీమ్, ఎమర్జెన్సీ క్రెడిట్ లైన్ గ్యారంటీ స్కీమ్ అంటే ముఖ్యంగా ఎంఎస్ఎంఈలు అదేవిధంగా పరిశ్రమలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి లోన్ ఫెసిలిటీస్ని వాళ్లకు ఎమర్జెన్సీ రూపంలో అందించడం కోసం ఈ స్కీమ్ని ఒకదాన్ని లాంచ్ చేయడం జరిగింది. అండ్ ఈ స్కీమ్ని మార్చ్ 2023 వరకు ఎక్స్టెండ్ చేశారు అన్నమాట, రైట్. సో ఒకసారి కనుక మనం చూసుకుంటే 5 లక్షల కోట్ల రూపాయలను ఎంఎస్ఎంఈలకు అదేవిధంగా చిన్న చిన్న పరిశ్రమలకు అందించాలి అని ఈ స్కీమ్లో భాగంగా డిసైడ్ చేయడం జరిగింది. అండ్ ఇప్పటి వరకు 3.19 ట్రిలియన్ లోన్స్, ఓకే, 3 లక్షల 19 వేల కోట్లను లోన్ల రూపంలో అందించడం జరిగింది, రైట్. ఆ తర్వాత వార్తల్లో నిలిచిన ఇంకో ముఖ్యమైన అంశం, సో ఒకసారి కనుక మనం చూసుకుంటే యూనియన్ మినిస్టర్ ఆఫ్ ఆయుష్ సర్బానంద్ సోనోవాల్. సో ఆయుష్ అంటే మనందరికీ తెలిసిందే కదా, ఆయుర్వేద యోగా యునాని సిద్ధ హోమియోపతి. సో దీనికి సంబంధించిన మంత్రి సర్బానంద సోనోవాల్ ఒక సెంటర్ని లాంచ్ చేశాడు. ఆ సెంటర్ పేరు ఏంటి, హోమియోపతి పీపుల్స్ చాయిస్ ఫర్ వెల్నెస్ ఇన్ ఢిల్లీ, రైట్. సో పీపుల్స్ చాయిస్ ఫర్ వెల్నెస్ అనే ఒక సెంటర్ని హోమియోపతికి సంబంధించిన దాన్ని ఢిల్లీలో లాంచ్ చేశారు సర్బానంద్ సోనోవాల్, రైట్. ఆ తర్వాత మనకి యూనియన్ మినిస్టర్ ఫర్ ఎన్విరాన్మెంట్ ఎవరు, భూపేందర్ యాదవ్ 20th మీటింగ్ ఆఫ్ ఎన్టీసీఏ. ఎన్టీసీఏ అంటే నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ, భారతదేశంలో పులుల సంరక్షణకు సంబంధించి అత్యున్నత సంస్థ. సో ఈ ఎన్టీసీఏకి సంబంధించిన 20th మీటింగ్ని అరుణాచల్ ప్రదేశ్లోని పక్కే టైగర్ రిజర్వ్లో కండక్ట్ చేశాడన్నమాట, రైట్. సో పక్కే టైగర్ రిజర్వ్ ఈజ్ లొకేటెడ్ ఇన్ అరుణాచల్ ప్రదేశ్. అండ్ రీసెంట్గా అందులో 20th ఎన్టీసీఏ మీటింగ్, నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ మీటింగ్ అనేది జరిగింది, రైట్. సో ఎన్టీసీఏ విషయానికి వస్తే దీన్ని 2005లో ఎస్టాబ్లిష్ చేశారు బేస్డ్ ఆన్ ద రికమెండేషన్స్ ఆఫ్ టైగర్ టాస్క్ ఫోర్స్. సో టైగర్ టాస్క్ ఫోర్స్ రికమెండేషన్స్ మీద 2005లో ఎస్టాబ్లిష్ చేశారు దీన్ని, రైట్. సో 1972 వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ అంటాం కదా, వన్యమృగ సంరక్షణ చట్టం అంటాం కదా, ఆ చట్టంలో భాగంగా దీన్ని 2005లో ఎస్టాబ్లిష్ చేశారు దీన్ని ఎన్టీసీఏ, నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ. ఆ తర్వాత అగ్రిమెంట్స్ విషయానికి వస్తే ఇండియా మరియు నేపాల్ నాలుగు అగ్రిమెంట్ల మీద సంతకాలు చేశాయి, ఓకే. సో ముఖ్యంగా నేపాల్ పిఎం ఎవరైతే ఉన్నారో షేర్ బహదూర్ దేవ్బా ఇండియాని విజిట్ చేయడం జరిగింది. అదేవిధంగా ఇండియాస్ రూపే కార్డ్ నేపాల్లో కూడా లాంచ్ చేశారు. అండ్ మేకింగ్ ఇట్ 4th కంట్రీ ఆఫ్టర్ భూటాన్, సింగపూర్ అండ్ యుఏఈ వేర్ రూపే ఈజ్ లైవ్. సో మన రూపే కార్డ్ ఏదైతే ఉందో దీన్ని నేపాల్లో లాంచ్ చేయడం జరిగింది. అండ్ నేపాల్ హ్యాస్ బికమ్ ద 4th కంట్రీ టు యూస్ దిస్ రూపే కార్డ్. దానికన్నా ముందు మనకు భూటాన్, సింగపూర్ అండ్ యుఏఈలలో కూడా ఈ రూపే కార్డ్ పనిచేస్తుంది అన్నమాట, ఓకే. అదేవిధంగా నేపాల్ సైన్డ్ అండ్ ఫ్రేమ్వర్క్ అగ్రిమెంట్ టు జాయిన్ ద ఇండియా లెడ్ ఐఎస్ఏ, ఇంటర్నేషనల్ సోరాల్ అలయన్స్ ఏదైతే ఉందో దీనికి సంబంధించిన హెడ్ క్వార్టర్స్ మనకు గురుగ్రామ్లో ఉంది కదా. సో ఆ ఐఎస్ఏలో కూడా నేపాల్ జాయిన్ అవుతుంది అని ప్రకటించింది. సో ఒకవేళ నేపాల్ కనుక జాయిన్ అయితే దిస్ విల్ బీ ద 105th కంట్రీ టు జాయిన్ ఐఎస్ఏ, 105th కంట్రీ టు జాయిన్ ద ఐఎస్ఏ. ఆ తర్వాత రీసెంట్గా ప్రెసిడెంట్ రామ్నాథ్ కోవింద్ గారు ఎక్కడికి, తుర్కమెనిస్తాన్ని విజిట్ చేయడం జరిగింది. అండ్ ఈ తుర్కమెనిస్తాన్తో దాదాపు 4 ఒప్పందాలు కుదుర్చుకుంది భారత ప్రభుత్వం, రైట్. సో ముఖ్యంగా పవర్ మీద, అదేవిధంగా ఎనర్జీ సెక్టార్ సో ఇలాంటి అంశాలపై దాదాపు 4 ఒప్పందాలను కుదుర్చుకోవడం జరిగింది. ఎవరు
భారతదేశ రాష్ట్రపతి మరియు తుర్కమెనిస్తాన్ ప్రెసిడెంట్ తుర్కమెనిస్తాన్ ప్రెసిడెంట్ సో ఒకసారి కనుక చూసుకుంటే హీ ఈస్ ద ఫస్ట్ ఎవర్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా టు విజిట్ ఇండిపెండెంట్ తుర్కమెనిస్తాన్ సో ఇండియా నుండి తుర్కమెనిస్తాన్ని విజిట్ చేసిన మొట్టమొదటి ప్రెసిడెంట్ ఎవరు అని అంటే రామ్నాథ్ కోవింద్ అని చెప్పుకోవచ్చు రైట్ ఆ తర్వాత మినిస్టర్ ఆఫ్ కామర్స్ పీయూష్ గోయల్ గారు ఆస్ట్రేలియాని విజిట్ చేయడం జరిగింది అండ్ దీంట్లో భాగంగా ఇండియా ఆస్ట్రేలియా సైన్డ్ ఎకనామిక్ కోఆపరేషన్ అండ్ ట్రేడ్ అగ్రిమెంట్ దీన్నే మనము ఈసీటీఏ అంటాము సో ఈ ఈసీటీఏని సైన్ చేయడం జరిగింది సో ముఖ్యంగా ఈ రెండు దేశాల మధ్యలో ఉన్న బైలాటరల్ ట్రేడ్ని 45 to 50 యుఎస్ బిలియన్ డాలర్స్కి చేర్చాలి ఈ రెండు దేశాల మధ్యలో ఉన్న వాణిజ్య సహకారాన్ని ఎక్కడికి 50 బిలియన్ డాలర్లకు చేర్చాలి అనేది ఈ ఒప్పందం యొక్క ముఖ్య ఉద్దేశం రైట్ సో ప్రస్తుతం ఇండియా మరియు ఆస్ట్రేలియా మధ్యలో 27,000 బిలియన్ డాలర్స్ వాణిజ్యం జరుగుతుంది దాన్ని 50 బిలియన్ డాలర్లకు పెంచాలి అని చెప్పేసి ఈ అగ్రిమెంట్ ఏంటది ఎకనామిక్ కోఆపరేషన్ అండ్ ట్రేడ్ అగ్రిమెంట్ని సైన్ చేశాయి రెండు దేశాలు ఓకే ఆ తర్వాత జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా సో జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా మనందరికీ తెలిసిందే ముఖ్యంగా మైన్స్ వీటికి సంబంధించి ఎక్కడ ఏ నిధులు ఉన్నాయి ఎక్కడ ఏ మినరల్ రిసోర్సెస్ ఉన్నాయి సో వీటికి సంబంధించి సర్వే చేసే సంస్థ దట్ ఈస్ జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా సో దీనికి డైరెక్టర్ జనరల్గా డాక్టర్ ఎస్ రాజు అపాయింట్ అవ్వడం జరిగింది ఆ తర్వాత అపరాజిత శర్మ ఇండియాకి సంబంధించిన అపరాజిత శర్మ షీ హ్యాస్ బికమ్ ద వైస్ చైర్పర్సన్ ఆఫ్ కౌన్సిల్ స్టాండింగ్ కమిటీ ఆన్ అడ్మినిస్ట్రేషన్ అండ్ మేనేజ్మెంట్ ఆఫ్ ఇంటర్నేషనల్ టెలికమ్యూనికేషన్ యూనియన్ సో ఐటీయుకి సంబంధించిన ఒక విభాగానికి ఇండియాకి సంబంధించిన అపరాజిత శర్మ వైస్ చైర్పర్సన్గా ఎన్నికవడం జరిగింది రైట్ సో మోస్ట్ ఇంపార్టెంట్ ఈ పాయింట్ కనుక చూసుకుంటే వినయ్ మోహన్ క్వాత్రా ఈజ్ ద న్యూ ఫారెన్ సెక్రటరీ ఆఫ్ ఇండియా సో భారతదేశం యొక్క కొత్త నూతన విదేశాంగ కార్యదర్శిగా ఎవరు వినయ్ మోహన్ క్వాత్రా అపాయింట్ అవ్వడం జరిగింది రైట్ ఆ తర్వాత రిపోర్ట్స్ ఇండెక్సెస్ అండ్ ర్యాంకింగ్స్ని కనుక మనం చూసుకుంటే నైకా ఫౌండర్ ఫాల్గుని నాయర్ సో ఈవిడ ఫాల్గుని నాయర్ ర్యాంక్డ్ 10th ఇన్ ద హురూన్ రిచెస్ట్ సెల్ఫ్ మేడ్ ఉమెన్ ఇన్ ద వరల్డ్ ఓకే సో తమ స్వయం కృషితో బిలియనీర్లుగా అవతరించిన మహిళల లిస్టుని ప్రిపేర్ చేశారు అండ్ దాంట్లో నైకా వెబ్సైట్ యొక్క ఫౌండర్ నైకా యాప్ యొక్క ఫౌండర్ ఎవరైతే ఉన్నారో ఫాల్గుని నాయర్ ఈవిడ 10th ప్లేస్లో ఉంది చైనాకి సంబంధించిన వా యజున్ సో ఫస్ట్ ప్లేస్లో ఉంది చైనాకి సంబంధించిన వాయజున్ ఫస్ట్ ప్లేస్లో ఉంది రైట్ ఆ తర్వాత మనకి ఇండియన్ ఎయిర్ ఫోర్స్కి సంబంధించి చేతక్ హెలికాప్టర్స్ అంటాం కదా సో ఈ చేతక్ హెలికాప్టర్స్ దాదాపు ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో 60 సంవత్సరాల పాటు సేవలు అందించాయి సో వాటికి గుర్తు చేసుకుంటూ ఒక కార్యక్రమాన్ని నిర్వహించారు ఇక్కడ హైదరాబాద్లోని హకీంపేట్ ఎయిర్ ఫోర్స్ స్టేషన్లో రైట్ సో చేతక్ హెలికాప్టర్లు అందించిన సేవలను గుర్తు చేసుకుంటూ ఒక మీటింగ్ కండక్ట్ చేశారు అండ్ దానికి డిఫెన్స్ మినిస్టర్ రాజ్నాథ్ సింగ్ వాజ్ ఆల్సో ప్రజెంట్ అట్ దిస్ మీటింగ్ రైట్ అదేవిధంగా మనకి నెక్స్ట్ ఇంపార్టెంట్ టాపిక్ని కనుక చూసుకుంటే ఎలాన్ మస్క్ టాప్స్ ఫోర్బ్స్ బిలియనర్స్ లిస్ట్ 2022 ముఖేష్ అంబానీ రిచెస్ట్ ఇండియన్ ర్యాంక్డ్ ఎట్ 10th రైట్ సో ఫోర్బ్స్ రిచెస్ట్ పర్సన్స్ ఇన్ ద వరల్డ్లో భాగంగా ఫస్ట్ ప్లేస్ ఎలాన్ మస్క్ సాధించాడు ఇక 10th ప్లేస్లో ఇండియాలోనే అత్యంత ధనవంతుడు ముఖేష్ అంబానీ నిలిచాడనమాట రైట్ ఆ తర్వాత డిఫెన్స్కి సంబంధించి న్యూస్ని కనుక చూసుకుంటే మనకి ఇండియా మరియు ఫ్రాన్స్ మధ్యలో జరిగే నావికా విన్యాసాలు బైలాటరల్ మ్యారిటైమ్ ఎక్సర్సైజెస్ అంటాము సో ఆ ఎక్సర్సైజెస్ పేరేంటి వరుణ 2022 విన్యాసాలు అనేవి స్టార్ట్ అయ్యాయి ఎక్కడ అరేబియన్ సీలో జరుగుతున్నాయి అన్నమాట సో ఇండియా మరియు ఫ్రాన్స్ మధ్యలో జరిగే నేవల్ ఎక్సర్సైజెస్ లేదా మ్యారిటైమ్ ఎక్సర్సైజెస్ లేదా నావికాదళ విన్యాసాలను మనం వరుణ పేరుతో పిలుస్తాం ఓకే ఆ తర్వాత ఇండియా మరియు కిర్గిజిస్తాన్ ఈ రెండు దేశాలు కలిసి జాయింట్ స్పెషల్ ఫోర్సెస్ ఎక్సర్సైజెస్ని కండక్ట్ చేస్తున్నాయి ఎక్కడ అంటే హిమాచల్ ప్రదేశ్లో ఆ ఎక్సర్సైజెస్ని మనం ఏమంటున్నాము కంజర్ అని అంటున్నాము సో ఈ విధంగా దాదాపు 9 సంవత్సరాలుగా ఇండియా మరియు కిర్గిజిస్తాన్ ఈ జాయింట్ స్పెషల్ ఫోర్సెస్ ఎక్సర్సైజెస్ని కండక్ట్ చేస్తున్నాయి సో కంజర్ అనేవి ఇండియా మరియు కిర్గిజిస్తాన్ మధ్యలో జరిగే విన్యాసాలు అన్నమాట రైట్ ఆ తర్వాత ఇండియా సక్సెస్ఫుల్లీ ఫ్లైట్ టెస్టెడ్ పినాకా ఎంకే వన్ రాకెట్ సిస్టమ్ అండ్ పినాకా ఏరియా డినయల్ మ్యునిషన్ రాకెట్ సిస్టమ్ అట్ పోఖ్రాన్ ఫైరింగ్ రేంజెస్ సో పోఖ్రాన్ ఫైరింగ్ రేంజెస్లో నూతన రాకెట్ సిస్టమ్ అయిన పినాకా రాకెట్ సిస్టమ్ని టెస్ట్ చేయడం జరిగింది ఇండియన్ ఆర్మీ
రైట్. ఆ తర్వాత వార్తల్లో నిలిచిన ముఖ్యమైన అంశం దట్ ఈస్ బుక్స్ అండ్ ఆథర్స్. సో బుక్స్ అండ్ ఆథర్స్ విషయానికి వస్తే మనకు క్రంచ్ టైం నరేంద్ర మోడీస్ నేషనల్ సెక్యూరిటీ క్రైసిస్. సో ఈ క్రంచ్ టైం పేరుతో శ్రీరామ్ చౌలియా ఈ బుక్ను రాశాడు అన్నమాట. శ్రీరామ్ చౌలియా క్రంచ్ టైం పేరుతో ఈ బుక్ను రాశాడు. ఆ తర్వాత సెకండ్ బుక్ని కనుక చూసుకుంటే బీర్సా ముండా జన్ జతియా నాయక్ అనే పేరుతో ప్రొఫెసర్ అలోక్ చక్రవాల్ ఈ బుక్ను రాయడం జరిగింది. బీర్సా ముండా జన్ జతియా నాయక్ పేరుతో, రైట్. ఆ తర్వాత మనకి క్వీన్ ఆఫ్ ఫైర్ పేరుతో ఒక బుక్ విడుదలైంది. అండ్ దీనికి దేవికా రంగాచారి ఆథర్గా ఉన్నారు, రైట్. ఆ తర్వాత డీకోడింగ్ ఇండియన్ బాబుడమ్, సో అశ్విని శ్రీవాత్సవ డీకోడింగ్ ఇండియన్ బాబుడమ్ అనే బుక్ను తీసుకొని రావడం జరిగింది, రైట్. ఆ తర్వాత మనకి ద మ్యావరిక్ ఎఫెక్ట్ పేరుతో హరీష్ మెహతా ఒక బుక్ను తీసుకొని రావడం జరిగింది. అండ్ ఇంకో మోస్ట్ ఇంపార్టెంట్ బుక్, ఈ బుక్ని గుర్తుపెట్టుకోండి, నాట్ జస్ట్ ఎ నైట్ వాచ్మ్యాన్ మై ఇన్నింగ్స్ ఇన్ ద బీసీసీఐ బై వినోద్ రాయ్. సో వినోద్ రాయ్ మనందరికీ తెలిసిందే మాజీ సిఏజీ, కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్గా పనిచేశారు. బీసీసీఐకి బీసీసీఐలో కీలక పదవులను నిర్వహించాడు. అండ్ అతను బీసీసీఐలో ఉన్నప్పుడు అతనికి సంబంధించిన విషయాలన్నీ కూడా ఈ బుక్లో రాయడం జరిగింది అన్నమాట. ఏం బుక్ అది? నాట్ జస్ట్ ఎ నైట్ వాచ్మ్యాన్ మై ఇన్నింగ్స్ ఇన్ ద బీసీసీఐ బై వినోద్ రాయ్, రైట్. ఆ తర్వాత యాప్స్ అండ్ పోర్టల్స్ విషయానికి వస్తే సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎన్వి రమణ గారు ఫాస్టర్ పేరుతో ఒక కార్యక్రమాన్ని లాంచ్ చేశారు, ఒక పోర్టల్ని లాంచ్ చేశారు. అసలు ఈ ఫాస్టర్ ఏంటి అంటే ఫాస్ట్ అండ్ సెక్యూర్డ్ ట్రాన్స్మిషన్ ఆఫ్ ఎలక్ట్రానిక్ రికార్డ్స్. సో నార్మల్గా బెయిల్ కాగితాలు లేదా బెయిల్ పేపర్స్ ఉన్నాయనుకోండి, జైల్ అథారిటీస్కి వెళ్ళి వాటిని వెరిఫై చేయడం ఇదంతా ఒక లాంగ్ ప్రాసెస్, రైట్. సో కోర్టుకు సంబంధించి, కోర్టు ఆర్డర్లకు సంబంధించి ఎలక్ట్రానిక్ విధానంలో తక్షణమే జైలు అధికారులకు ఈ కోర్టు ఆర్డర్లు బెయిల్ పేపర్లు తక్షణమే ఎలక్ట్రానిక్ విధానంలో చేరే విధంగా ఫాస్టర్ పేరుతో ఫాస్ట్గా తొందరగా కోర్ట్ ఆర్డర్స్ని ట్రాన్స్మిట్ చేయడం కోసం ఈ ఫాస్టర్ అనే ఒక ఎలక్ట్రానిక్ సిస్టమ్ని స్టార్ట్ చేశారు చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఎన్వి రమణ గారు, రైట్. ఆ తర్వాత మనకి టాటా న్యూ పేరుతో ఒక సూపర్ యాప్, ఓకే, టాటా సంస్థ టాటా న్యూ పేరుతో ఒక సూపర్ యాప్ని లాంచ్ చేయడం జరిగింది. సో ఇక్కడ కనుక చూసుకుంటే మనకు అన్ని సర్వీసులు, అంటే మనకు గ్రాసరీ బుకింగ్ కానివ్వండి, ఎలక్ట్రానిక్ బుకింగ్ కానివ్వండి, ఫ్లైట్ బుకింగ్, ఫుడ్ డెలివరీ, ఇన్వెస్ట్మెంట్స్, హోటల్ బుకింగ్ అండ్ మోర్. సో ఇలాంటి అన్ని సర్వీసులు ఒకే యాప్లో లభించే టాటా న్యూ యాప్ని టాటా గ్రూప్ తీసుకొని రావడం జరిగింది, రైట్. ఆ తర్వాత మనకు అవార్డ్స్ విషయానికి వద్దాం. సో 2022కి సంబంధించిన 64th గ్రామీ అవార్డ్స్ని ప్రదానం చేశారు, 64th గ్రామీ అవార్డ్స్ని ప్రదానం చేశారు. అండ్ ఇన్ దీస్ అవార్డ్స్ 2 ఇండియన్స్ ఆల్సో వాన్ మేజర్ అవార్డ్స్. సో ఈ అవార్డ్స్ అన్ని మనకు ఇంటర్నేషనల్ కేటగిరీ అవార్డ్స్ కాబట్టి మనకు చాలా ఇంపార్టెంట్ అవుతాయి. సో ఆల్బమ్ ఆఫ్ ది ఇయర్ విఆర్ అనేది ఆల్బమ్ ఆఫ్ ది ఇయర్గా అవార్డును సొంతం చేసుకుంది. రికార్డ్ ఆఫ్ ది ఇయర్ అంటే లీవ్ ద డోర్ ఓపెన్ అనేది బెస్ట్ రికార్డ్ ఆఫ్ ది ఇయర్. ఇక ఇండియన్స్ విషయానికి వస్తే మనకు ఇక్కడ ఫాల్గునీషా, అదేవిధంగా మనకి రిక్కీ కేజ్, ఫాల్గునీషా మరియు రిక్కీ కేజ్. సో ఈవిడ ఫాల్గునీషా, అతను రిక్కీ కేజ్, వీళ్ళు కూడా అవార్డులను సొంతం చేసుకున్నారన్నమాట. సో ఒకసారి కనుక మనం చూసుకుంటే ఇండియన్ మ్యూజిక్ కంపోజర్ రిక్కీ కేజ్ ఆల్సో వాన్ ద గ్రామీ అవార్డ్స్. అదేవిధంగా డివైన్ టైడ్స్ అనే ఆల్బమ్కి ఇతనికి బెస్ట్ న్యూ ఏజ్ ఆల్బమ్ కింద రిక్కీ కేజ్కి అవార్డు లభించింది. అదేవిధంగా ఇండియన్ అమెరికన్ సింగర్ ఫాల్గునీ షా వన్ ద బెస్ట్ చిల్డ్రన్స్ మ్యూజిక్ ఆల్బమ్ గ్రామీ అవార్డ్ ఫర్ ఏ కలర్ఫుల్ వరల్డ్ అనే పిల్లల మ్యూజిక్ ఆల్బమ్కి ఫాల్గునీ షాకి అవార్డు లభించింది అన్నమాట, రైట్. ఆ తర్వాత హిందీ పోయిట్ ప్రొఫెసర్ రామ్ దర్శ్ మిశ్రా హ్యాస్ బీన్ సెలెక్టెడ్ ఫర్ సరస్వతి సమ్మాన్ 2021. సో సరస్వతి సమ్మాన్ 2021 అవార్డునికి ఎవరు సెలెక్ట్ అయ్యారు? ప్రొఫెసర్ రామ్ దాస్ మిశ్రా, రైట్. ఆ తర్వాత మనకి గీతాంజలి శ్రీస్ నావెల్ ద టోంబ్ ఆఫ్ శాండ్, సో ఇది చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి, మ్యాన్ బూకర్ ప్రైజ్కి లేదా ఇంటర్నేషనల్ బూకర్ ప్రైజ్కి షార్ట్ లిస్ట్ అయిన ఫస్ట్ హిందీ నావెల్. ఆ హిందీ నావెల్ పేరేంది? టోంబ్ ఆఫ్ శాండ్. సో టోంబ్ ఆఫ్ శాండ్ అనే హిందీ నావెల్
సో ఇది రాసింది ఎవరు అనంటే గీతాంజలి శ్రీ. ఈవిడ ఈ టాంబ్ ఆఫ్ శాండ్ అనే నావెల్ మొట్టమొదటి హిందీ నావెల్ బూకర్ ప్రైజ్ నాకి నామినేట్ అయిందన్నమాట. రైట్, ఆ తర్వాత నేషనల్ న్యూస్ విషయానికి వద్దాం. ₹40,009 crore రిలీజ్డ్ అండర్ జల్ జీవన్ మిషన్ ఇన్ 2021-22 అండ్ 60,000 crore బడ్జెట్ అలొకేటెడ్ ఫర్ 2022-23. సో 2021-22 సంవత్సరానికి గాను జల్ జీవన్ మిషన్ కింద 40,09 crore రూపాయలను అండ్ రాబోయే 2022-23కి సంబంధించి 60,000 crore రూపాయలను అలొకేట్ చేస్తున్నామని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. రైట్, ఆ తర్వాత మనకు మేఘాలయలోని ఈ లివింగ్ బ్రిడ్జెస్ అంటే వీటిని ఎవరు తయారు చేయలేదు, నేచర్ ద్వారా తయారైపోయిన ఈ ట్రీ రూట్స్తో తయారైపోయిన ఈ బ్రిడ్జెస్ యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్గా ఎంపికయ్యే అవకాశం ఉంది. సో ఆ లిస్టులో టెంటేటివ్ లిస్ట్ అంటాము, ఆ లిస్టులో ఈ లివింగ్ బ్రిడ్జెస్ని చేర్చడం జరిగింది యునెస్కో. రైట్, సో అతి త్వరలో దెర్ ఆర్ హై ఛాన్సెస్ దట్ దీస్ లివింగ్ బ్రిడ్జెస్ ఆఫ్ మేఘాలయ మే బీ క్వాలిఫైడ్ యాజ్ యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్. రైట్, ఆ తర్వాత ఇండియాస్ అన్ఎంప్లాయ్మెంట్ రేట్, సో ఫిబ్రవరిలో 8.1% ఉన్న భారతదేశ నిరుద్యోగిత రేటు మార్చ్కి వచ్చేసరికి 7.6కి డ్రాప్ అయింది అని కేంద్ర ప్రభుత్వం చెప్తుంది అన్నమాట. ఓకే, సో సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ, సో ఈ రిపోర్ట్ ఏం చెప్తుంది అని అంటే ఫిబ్రవరిలో 8.1గా ఉన్న, ఫిబ్రవరి 2022లో 8.1గా ఉన్న ఇండియాస్ అన్ఎంప్లాయ్మెంట్ రేట్ మార్చ్కి వచ్చేసరికి 7.6గా ఉంది అని ఈ రిపోర్ట్ చెప్తుంది అన్నమాట. రైట్, ఇక హైయెస్ట్ అన్ఎంప్లాయ్మెంట్ రేట్ హర్యానాలో ఉంటే కర్ణాటక అండ్ గుజరాత్ రిజిస్టర్డ్ ద లీస్ట్ అన్ఎంప్లాయ్మెంట్ రేట్. ఓకే, కర్ణాటక మరియు గుజరాత్లో అతి తక్కువ నిరుద్యోగిత రేట్ ఉంది అండ్ హైయెస్ట్ హర్యానాలో ఉంది అని ఈ నివేదిక చెప్తుంది. రైట్, ఆ తర్వాత మినిస్టర్ ఆఫ్ స్టేట్ ఫర్ కల్చర్ అండ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ మీనాక్షి లేఖి లాంచ్డ్ ఏ వెబ్సైట్ టెంపుల్ 360. ఓకే, సో టెంపుల్ 360 పేరుతో ఒక వెబ్సైట్ని లాంచ్ చేశారు. సో ఇది ఒక డిజిటల్ ప్లాట్ఫామ్. సో ఇక్కడ నుండి ఎవరైనా కూడా 12 జ్యోతిర్లింగాలను అదేవిధంగా చార్ధామ్, సో చార్ధామ్ గంగోత్రి, యమునోత్రి, బద్రీనాథ్, కేదార్నాథ్, సో ఈ చార్ధామ్ దర్శనం కూడా డిజిటల్ రూపంలో చేయొచ్చు. సో దానికోసం టెంపుల్ 360 పేరుతో ఒక వెబ్సైట్ని లాంచ్ చేయడం జరిగింది. రైట్, ఆ తర్వాత 4th edition ఆఫ్ ఇండియా బోట్ అండ్ మెరైన్ షో కన్క్లూడ్స్ ఇన్ కొచ్చి, కేరళ. సో ఇండియా బోట్ అండ్ మెరైన్ షో అనేది ఒక మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బోట్స్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మెరైన్ టెక్నాలజీస్ని అక్కడ డిస్ప్లే చేస్తారు. సో కొచ్చిలో జరిగింది 4th edition అయిన ఇండియా బోట్ అండ్ మెరైన్ షో. రైట్, ఆ తర్వాత మనందరికీ తెలిసిందే 13 కొత్త జిల్లాలు ఏర్పాటయ్యాయి అండ్ అవి ఏప్రిల్ మంత్లో ఉగాది నుండి అమల్లోకి వచ్చాయి. సో ఆంధ్రప్రదేశ్లో ఓవరాల్గా 26 డిస్ట్రిక్ట్స్ ఏర్పడ్డాయి అన్నమాట. రైట్, సో ఆంధ్రప్రదేశ్లో లార్జెస్ట్ డిస్ట్రిక్ట్ ప్రస్తుతం ప్రకాశం అండ్ హైయెస్ట్ పాపులేటెడ్ డిస్ట్రిక్ట్ నెల్లూరు. క్లియర్, ఆ తర్వాత బెంగళూరు బేస్డ్ స్పేస్ టెక్ స్టార్టప్ పిక్సెల్ లాంచెస్ శకుంతల శాటిలైట్ విత్ స్పేస్ ఎక్స్ ఫాల్కన్ 9 రాకెట్. సో స్పేస్ ఎక్స్కి సంబంధించిన ఫాల్కన్ 9 రాకెట్ ద్వారా భారతదేశంలోని ఒక స్పేస్ టెక్ స్టార్టప్ కంపెనీ పిక్సెల్ అనే కంపెనీ తమ శాటిలైట్, ఆ శాటిలైట్ పేరు శకుంతల అనే శాటిలైట్ని స్పేస్ ఎక్స్కి సంబంధించిన ఫాల్కన్ 9 రాకెట్ ద్వారా అంతరిక్షంలోకి ప్రయోగించింది అన్నమాట. రైట్, ఆ తర్వాత యూనియన్ మినిస్టర్ ఫర్ ఎన్విరాన్మెంట్ సో భూపేందర్ యాదవ్ లాంచెస్ ప్రకృతి అండ్ గ్రీన్ ఇనిషియేటివ్స్ ఫర్ ఎఫెక్టివ్ ప్లాస్ట్ వేస్ట్ మేనేజ్మెంట్. రైట్, సో కేంద్ర ప్రభుత్వం ప్రకృతి పేరుతో ఈ ప్లాస్టిక్ వేస్ట్ని ఏ విధంగా నిర్వహించాలి, హౌ షుడ్ వి మేనేజ్ ద ప్లాస్టిక్ వేస్ట్స్ అని చెప్పేసి ప్రకృతి పేరుతో ఒక కార్యక్రమాన్ని లాంచ్ చేశారన్నమాట. రైట్, ఆ తర్వాత ట్రైబల్ ఫెస్టివల్ సర్హుల్ బీయింగ్ సెలబ్రేటెడ్ ఇన్ జార్ఖండ్. సో జార్ఖండ్లో నివసిస్తున్న ట్రైబల్స్కి సంబంధించి అతి ముఖ్యమైన పండుగ సర్హుల్ అనేది సో ఈ ఏప్రిల్ నెలలో జరుగుతుంది అన్నమాట. రైట్, ఆ తర్వాత మనకు హెచ్ఐఎల్ అంటే హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్, హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్, అదేవిధంగా ఇజ్రాయెల్ ఏరోస్పేస్ జాయింట్స్ హ్యాండ్స్ టు టర్న్ సివిల్ ఎయిర్క్రాఫ్ట్ ఇన్ టు మిడ్ ఎయిర్ రీఫ్యూయలర్స్. సో మిడ్ ఎయిర్ రీఫ్యూలర్స్ అంటే ఏంటి? సో ఇక్కడ మనం చూస్తున్నాం కదా, సో ఇక్కడ ఒక విమానం వెళ్తుంది అండ్ ఈ విమానం ఫ్యూయల్ ఇస్తుంది వేరే విమానానికి. రైట్, సో ఈ విధంగా ఏవైతే సివిల్ ఎయిర్క్రాఫ్ట్లు ఉన్నాయో అంటే వాడకుండా పక్కన పడేసి ఉన్న ఆ సివిల్ ఎయిర్క్రాఫ్ట్లను ఈ విధంగా మిడ్ ఎయిర్ రీఫ్యూయలర్స్గా వాడాలి అని చెప్పేసి దీనిపై హెచ్ఐఎల్ హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ మరియు ఇజ్రాయెల్ ఈ రెండు సంస్థలు ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి అన్నమాట. రైట్, ఆ తర్వాత క్యాబినెట్ అప్రూవ్స్ ఎక్స్టెన్షన్ ఆఫ్ అటల్ ఇన్నోవేషన్ మిషన్ టిల్ మార్చ్ 2023. రైట్, సో యూత్లో అదేవిధంగా స్కూల్ పిల్లల్లో ఇన్నోవేషన్ టెక్నిక్స్ని, స్టార్టప్ ఐడియాలజీని పెంపొందించడం కోసం కేంద్ర ప్రభుత్వం అటల్ ఇన్నోవేషన్ మిషన్ని లాంచ్ చేసింది
చేసింది అండ్ ఈ మిషన్ ఈ కార్యక్రమాన్ని మార్చ్ 2023 వరకు ఎక్స్టెండ్ చేస్తున్నట్టు ప్రకటించింది రైట్ ఆ తర్వాత మనకి ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా AAI అంటాము సో అవసర్ స్కీమ్ ని లాంచ్ చేసింది అన్నమాట అవసర్ స్కీమ్ సో ఈ అవసర్ స్కీమ్ ద్వారా ఏం చేస్తారు అంటే ఆ ప్రాంతంలో ఎయిర్పోర్ట్ ఏ ప్రాంతంలోనైతే ఉందో అక్కడ ఉన్న లోకల్ హస్తకళలు హ్యాండిక్రాఫ్ట్స్ గానియండి అక్కడ ఉన్న డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ ని సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ని ఆపర్చునిటీ ప్రొవైడ్ చేస్తారన్నమాట వాళ్ళు తయారు చేసిన ఆ వస్తువులు ఆ ప్రాంతానికి సంబంధించిన ప్రత్యేకమైన వస్తువులన్నిటిని కూడా ఎయిర్పోర్ట్ లో డిస్ప్లే చేస్తారు ఒక విధంగా వాళ్ళకి ఒక రకమైన జీవనోపాధి ఓకే లైవ్లీహుడ్ ని ప్రొవైడ్ చేయడం కోసం AAI ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా హస్ స్టార్టెడ్ దిస్ అవసర్ స్కీమ్ రైట్ ఆ తర్వాత ప్రెసిడెంట్ వెంకయ్య నాయుడు కన్ఫర్స్ సంగీత్ నాటక్ అకాడమీ ఫెలోషిప్ అండ్ సంగీత్ నాటక్ అవార్డ్ ఫర్ 2018 టు 43 ఎమినెంట్ ఆర్టిస్ట్స్ ఓకే సో సంగీత్ నాటక్ అకాడమీ అవార్డ్స్ అంటాము సో ఈ అవార్డులను ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు ప్రదానం చేశారన్నమాట ఓకే సో దీంట్లో భాగంగా ఈ అవార్డ్స్ అనేవి కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి లిటరేచర్లో హైయెస్ట్ అవార్డ్ So now coming on to sports, that is, so sports minister Anurag Thakur and Karnataka governor Thavarchand Gehlot. So itano Kelo India University Games ni Bengaluru lo prarambhinchadam jarigindi annamata. So Bengaluru lo April 24th nundi May 3rd 2022 varaku ee Kelo India University Games anevi prarambham avutayi. రైట్ ఆ తర్వాత మనకి మీరాబాయి చాను మనందరికీ తెలిసిందే జూలై 2021 ఒలింపిక్స్లో సిల్వర్ మెడల్ని సాధించింది వెయిట్ లిఫ్టింగ్లో సో మీరాబాయి చాను హ్యాస్ బీన్ సెలెక్టెడ్ యాజ్ బీబీసీ ఇండియన్ స్పోర్ట్స్ ఉమెన్ ఆఫ్ ది ఇయర్ 2022 ఓకే సో 2022కి సంబంధించి బీబీసీ ఇండియన్ స్పోర్ట్స్ ఉమెన్ ఆఫ్ ది ఇయర్గా మీరాబాయి చాను ఎంపిక అవ్వడం జరిగింది రైట్ ఆ తర్వాత మనందరికీ తెలిసిందే ఆస్ట్రేలియా ఐసీసీ ఉమెన్స్ క్రికెట్ వరల్డ్ కప్లో ఇంగ్లాండ్ని ఓడించి గెలుపొందడం జరిగింది రైట్ సో ఐసీసీ ఉమెన్స్ క్రికెట్ వరల్డ్ కప్ 2022లో ఆస్ట్రేలియా హ్యాస్ డిఫీటెడ్ ఇంగ్లాండ్ అండ్ వన్ ద వరల్డ్ కప్ రైట్ ఆ తర్వాత మనకి ఇండియా విన్స్ ఫస్ట్ ఎవర్ గోల్డ్ మెడల్ అట్ డబ్ల్యూఎస్ఎఫ్ వరల్డ్ డబుల్ స్క్వాష్ ఛాంపియన్షిప్స్ సో స్క్వాష్ పోటీలో ఇండియా మొట్టమొదటిసారి గోల్డ్ మెడల్ని సాధించడం జరిగింది అన్నమాట రైట్ సో ఉమెన్స్ డబుల్లో దీపికా పల్లికల్ కార్తిక్ అండ్ జోష్నా చిన్నప్ప సో వీళ్ళు పతకాన్ని సాధించారు అదేవిధంగా మిక్స్డ్ డబుల్లో దీపికా పల్లికల్ కార్తిక్ అండ్ సౌరవ్ ఘోషాల్ సో వీళ్ళిద్దరు కూడా మిక్స్డ్ డబుల్స్లో అదేవిధంగా ఉమెన్స్ డబుల్స్ కేటగిరీలో గోల్డ్ మెడల్ని మొట్టమొదటిసారి ఇండియా ఈ స్క్వాష్ పోటీల్లో సాధించడం జరిగింది అన్నమాట రైట్ సో దీస్ ఆర్ ఆల్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్ వన్ కరెంట్ అఫైర్స్ ఆఫ్ ఏప్రిల్ సో వెరీ సూన్ వీల్ ఆల్సో మీట్ ఇన్ ద పార్ట్ 2 ఆఫ్ ఏప్రిల్ కరెంట్ అఫైర్స్ ఐ హోప్ యూ లైక్ ద వీడియో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్